స్వామియే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. కార్తీకం రాగానే కలతలలా పోయేనే. అలా కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేస్తుంది, అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష నియమాదులు, పూజలు, భజనలు, పడిపూజలు, ఇరుముళ్ళు, అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు, అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు, ఈ యాత్ర అంటే ఏంటి, శబరి యాత్ర అంటే ఏంటి, ఈ మాలాధారణ అంటే ఏంటి, పడిపూజ అంటే ఏంటి, ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి, స్వామివారి అవతార విశేషాలు ఏంటి, అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి, జ్యోతి యాత్ర అంటే ఎలా, మండలకాలం అంటే ఎలా, ఆడవాళ్ళు ఈ యొక్క పడిపూజలో పనికొస్తారా పనికిరారా, లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము. మంచి మంచి ప్రశ్నలతో వచ్చున్నారు, అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో, మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను. మంచిని మాత్రం తీసుకోండి. శరణమయ్యప్ప స్వామికి 18 అవతారాలు ఉన్నాయంటున్నారు కదా, దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా? అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి. శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో, మహావిష్ణుకి ఎలా అవతారాలు ఉన్నాయో, సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలు ఉన్నాయో, గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో, శాస్త్ర కూడా అవతారం. ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు. స్వామివారి 108 అవతారాలు మొత్తము, అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే 18 అవతారాలు అంటారు. అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త, క్షిప్రుశాస్త, భూశాస్త, ఆకాశ శాస్త, కళ్యాణ వరద శాస్త, జగన్మోహన సుందర శాస్త, సుందర పాండ్య శాస్త, సంతానదాయక గోత్ర శాస్త, కళ్యాణ వరద శాస్త, అయ్యనారప్ప శాస్త, యోగ శాస్త, శిల్పశాస్త, క్షిప్రుశాస్త, భూశాస్త, ఆకాశ శాస్త, జ్ఞానశాస్త, కిరాస శాస్త, సమ్మోహన శాస్త, శిల్పశాస్త, విశ్వశాస్త, జీవశాస్త్రగా ఇలా 18 అవతారాలు స్వామివారి యొక్క శాస్త్ర అంటే శాసించేవారు. మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే, తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంతు రూపంలో ఒక 3 కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో, అలిపిరి, కపిలతీర్థం, జీవకోన అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ చెరువు కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 360 రోజులు ఆ శివుడి మీద నీళ్లు, ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం, దాని శేషాచలం అడవులు అంటారు, ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము. భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి, 18 అవతారాల స్వామివారిని చూడండి, అనుభూతిని పొందండి. శరణమయ్యప్ప రైట్. అళుదా నదిలో వనయాత్రలకు వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు, దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు, ఎందుకు ఆ వచ్చింది, ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? అళుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి. ఈ మణికంఠుడికి, మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట. ఈ మగిషికి ఒక వరం ఉంది, తన శరీరంలో నుంచి ఒక డ్రాప్ బ్లడ్ కింద పడిందంటే 100,000 మగిషులు మళ్ళీ పుట్టాలి అని. ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి ఒక చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా ఒక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెలికలు తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే, ఆ నొప్పి తట్టుకోలేకుండా మగిషి అళుదాళ్, అళుదాలంటే ఏడిచింది. ఆ మగిషి యొక్క కన్నీటి బొట్టే అళుదా నది, అలా నది పుట్టింది. మరి 2 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాం? గిరగిరగిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని. దాని మంత్రంలో ఏం చెప్పారు? మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. చనిపోయిన వాళ్ళ యొక్క
సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా, పొంగుతుంది కదా, ఉబ్బుతుంది కదా. వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్యచంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచం అంతా చీకటి అయిపోయిందట. వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు, స్వామి ఇదేంటి స్వామి, రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి? ఏం పర్లేదురా నాన్న, అందరూ ఒక రెండు రాళ్ళు తీసి దాని మీద వేయండిరా, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పటి నుంచి అలుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు, ఈ రెండు రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరు నేస్తున్నాం, మనలోని కామ క్రోధ లోభ మోగ మదమాసరి ఈర్ష డంబ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని రెండు రాళ్ళు వేసేస్తున్నాము. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో పంబానది అంటే ఏంటి, ఆ పంబకున్న విశిష్టత ఏంటి, పంబానది ఎలా వచ్చింది, ఈ యొక్క యాత్రలో పంబానది ఎందుకు ఉండాలి, వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే, స్వామివారు వేరు పంపానది వేరు కాదు. ఈ శివుడు మోహిని, ఆ మోహిని చూడి చూసి మోహిస్తారు. ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా, శివుడు కూడా అలా పరిగెత్తూ పరిగెత్తూ ముహీర్దవన్ మలై అని వెస్టర్న్ గాడ్స్లో ఉన్నటువంటి ముహీర్దవన్ మలైలో వచ్చి ఆగారు. వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో, మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే కొంచెం చెమట వస్తుంది చూసారా, అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది. ఆ శివుడి యొక్క చెమట అరిచేతుల్లోనూ, మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు. అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది, అదే పంపానది. అయ్యప్ప స్వామి వారు వేరు, పంపానది వేరు కాదు. కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగానది ఎవరెవరు చేశారు ఇక్కడ నదిలో స్నానం అని అంటే, నారదాది మునిలి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట, పంపానదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప. ఈ పంపానదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి, మీ బట్టలు వదిలేయకండి, ఎంగిలుమ్మకండి, మూత్ర మాలిన్యాలు చేయకండి అని అక్కడ కేరళ ప్రభుత్వం వారు, ట్రువాన్కోర్ దేవస్వం బోర్డు వారు అడుగు అడుగున చెప్తున్నారు. కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే. శరణమయ్యప్ప. ఏమండి పడి పూజ చేసి, కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి, ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతుంది, ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా, మరుసటి రోజు అయిపోతుంది కదా 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే, టిపికల్ క్వశ్చన్ టిపికల్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్గా ఉంటాం మనం అనుకోండి, సినిమాకి పోతాం, అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా, లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటావా లేదా, అప్పుడు అయిపోయింది, సివిల్గా ఉన్నాం అప్పుడు తినొచ్చు. మరి దీక్షలో ఉంటే తినొచ్చు అంటే, కాస్త తింటే మీకు అరగదు, అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజాము 4 గంటలకంతా మీరు లేవాలి, అదొకటి. ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి, అందుకని రోజు లేట్ కాకూడదు. మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా, సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా, స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే, సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ధిక్కరణ చేసిన తరకి ఏమైందో 5 కథల్లో ఒకటి చెప్తాం కదా, అదే విధంగానే ప్రసాద ధిక్కరణ కదా. ప్రసాదం తీసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెమైనా తినండి, కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి, మీ అయ్యప్ప పస్తుంటాడు కదా మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న. ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి, మాల వేసుకుంటే మీరు శివ స్వామి అయ్యారు, ఆ శివ స్వామిని పస్తు పెడతామా? కాబట్టి కొంత ఒక పండైనా తినండి, రొట్టిగా మాత్రం వెళ్ళకండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనె అభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది, ఎందుకు అనంటే, స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు, తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠ భాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, యోగాలో అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేము, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలి మెడిమలు పృష్ఠ భాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ దాన్ని. మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చి ఉంటుంది. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముడు వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి, ఆజ్యం అంటారు కదా,
స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంతస్వరూపంగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది. నెయ్యికి వేడిని తగ్గించే గుణం, నెయ్యికి కొలెస్ట్రాల్ ఉంటుందని ఎవరన్నా చెప్తే నమ్మకండి. కాబట్టి మంచి డాక్టర్లను అడగండి, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, నెయ్యి తీసుకోవాలి, నెయ్యి తాగకూడదు, అలాగే నెయ్యితో అభిషేకం చేయాలి. ఆ స్వామివారికి చేసిన అభిషేకాన్ని మనం కూడా భోజనాల్లోనూ, లేదా మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అని అంటాం చూసారా, ఆ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యిని మనకేమన్నా బాగాలేనప్పుడు శరీరంలో పెట్టుకోండి, భోజనంలో కలుపుకొని, ఇంకో హాఫ్ కిలో కిలో కలుపుకొని భోజనంలో కలుపుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. శరణమయ్యప్ప గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మతో నేను మాల వేసుకోవచ్చా? ఎంత పెద్ద తప్పండి అది. మాల వేసేది ఎవరు? గురుగారు కదా. అమ్మ ఏ స్థానంలో ఉంది? మాత, పిత, గురు. గురు మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దైవంగా ఉన్న అమ్మను తీసుకొచ్చి గురువుగా మూడో స్థానంలో దింపడమే తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం అన్నారు. కానీ జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అమ్మ ముద్రాం అనలేదు. సాక్షాత్ మనకు మనమందరం పూజించే అయ్యప్పనే గురువాసంలో వెళ్ళి చదివి విద్య నేర్చుకున్నారు. ఏమని చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సాక్షాత్ మన అయ్యప్ప స్వామియే గురువుకి నమస్కారం చేసేటప్పుడు మనం ఎందుకని గురువుని చేయాలి? గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. అమ్మ దగ్గర కాదు, గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, గురుస్వామి దగ్గరే మాల విరమణ చేసుకోవాలి, గురుస్వామి దగ్గరే ఇనుముడి కట్టుకోవాలి. నేను గుడికి తీసుకుపోయి మా అమ్మ చేతులతో మాల వేసుకుంటాను. పిచ్చి పనులు చేయకండి. అయ్యప్ప తిడతాడు. స్వామియే గురువిన్ గురు శరణమయ్యప్ప.